सब्सक्राइब कीजिए लेटेस्ट वीडियो देखने के लिए का बेल आइकन रहता है उसको दबो लेटेस्ट वीडियो मैं कौन से वीडियो लगाता हूँ वो आपको नोटिफिकेशन आएगा फ्रेंड्स फ्रेंड्स सब्सक्राइब्चेक लेटेस्ट वीडियो नीन एप्लोड नोटिफिकेशन द्वारा वस्तु दिन पक्क के बेलैकन उन्न क्लिक गुड ईवन फ्रेंड्स ये वीडियो तेलू एंड हिंदी दो लांग्वेज में रहेगा फ्रेंड्स वीडियो तक देखो आपको बहुत इंपॉर्टेंट वीडियो है ओके ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఈ వీడియో తెలుగు అండ్ హిందీ టూ లాంగ్వేజ్లో ఉంటుంది వీడియో ఎండ్ వర్క్ చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఓకే ఫస్ట్ కొత్త వాళ్ళు అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోని దాని బెల్ బెల్లైకన్ ఉంటుంది దాని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో ఏదో అప్లోడ్ వచ్చినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిగినర్ అయితే మీరు ఎంసీఎక్స్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ స్ట్రాటజీ అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది ఫోర్ డేస్ బ్యాక్ అనమాట ఓకే మీరు చూసుకోవచ్చు ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ అనేది మనకి దీంట్లో చూడడం జరిగింది మీరు చూసుకుని ఉంటే నేను ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పాను యాజ్ టీస్ మనకి సిల్వర్ కూడా పర్ఫార్మెన్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఈరోజు కూడా చాలా బిగ్ మూమెంట్ అనేది రావడం జరిగింది డైలీ మీకు ఏంటంటే మినిమం టు మాక్సిమం మీకు ఏంటంటే సిల్వర్లో మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది స్టాప్ లాస్ అనేది చాలా తక్కువ మనకి నేను ఆల్రెడీ ఈ వీడియో మీరు చూడండి ఈ వీడియో చూస్తే మీకు అనేది అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మనకి నేను ఇచ్చిన స్టాక్స్ మీరు చూసుకుని ఉంటే అలాగే ఏంటంటే అపోలో హాస్పిటల్ నేను చెప్పాను మన టార్గెట్ వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ అని టార్గెట్ అని చెప్పి చెప్పాను ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి టూ థౌజండ్ అని చెప్పాను మీరు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఇక్కడ హై చూసుకోండి ఉంటే నైన్టీన్ అనేది మనకి ట్రిగర్ కావడం జరిగింది టార్గెట్ అనేది మనకి ఫస్ట్ టార్గెట్ మనకి దీంట్లో అయిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు లైవ్ టెలిగ్రామ్ కాల్స్ కావాలని చెప్పి చాలామంది అనేది రిక్వెస్ట్ చేస్తారు మీరు చూసుకోవచ్చు నా టెలిగ్రామ్ ఛానల్లో డైలీ షూర్ అండ్ షార్ట్ కాల్స్ అని నేను ఇవ్వడం జరుగుతుంది డైలీ త్రీ టు ఫోర్ కాల్స్ ఇస్తాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు వెళ్ళి మీకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కాల్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఏంటి అని చెప్పేసి మీరు వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఈరోజు స్టాక్స్ అనేది చాలా హెవీ వాలంటారీస్ తోటి స్టాక్స్ మొత్తం ఏంటంటే మనకి నైంటీ నైన్ పర్సెంట్ స్టాక్స్ అన్నీ ఈరోజు మొత్తం నెగటివ్ స్టాక్స్ అని మీరు చూసుకోవచ్చు మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి ఓకే ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే మీరు చూడండి ఓన్లీ టీసీఎస్ ఇన్ఫీ ఆన్ కోటాక్ బ్యాంక్ అనమాట ఈ త్రీ స్టాక్స్ మాత్రం మనకి ఏంటంటే కొంచెం అంత పాజిటివ్ అని కాదు మేడం ఫ్రెండ్స్ ఏంటంటే జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ మాత్రమే మనకి ఏంటంటే స్టాక్ అనేది మనకి పాజిటివ్లో మనకి ఈ త్రీ స్టాక్స్ మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే మిగతా స్టాక్స్ మీరు చూసుకొని ఉంటే అంటే ఆల్మోస్ట్ మనకి అన్ని స్టాక్ మనకి ఈ ఈరోజు ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే టోటల్గా ఏంటంటే ఫుల్ ఫస్ట్ ప్లేస్లో నెగిటివ్ ప్లేస్లో ఉంది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకి రిలయన్స్ స్టాక్ అనేది మనకు ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసిఐసి ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి భారతీ ఎయిర్టెల్ హెచ్డిఎఫ్సి కంటిన్యూ మీద చూసుకుని ఏంటంటే మనకి త్రీ స్టాక్స్ మాత్రం మనకి పాజిటివ్లో ఉన్నాయి టోటల్ ఆల్ టోటల్ స్టాక్స్ వచ్చేసి మనకి నెగిటివ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే అంటే ఇప్పుడున్న సిచువేషన్లో ఏంటి అంటే మనకి ఒక ఏరియా ఒక స్టేట్ ఒక కంట్రీ ఎలా అయితే ఉంటుందన్నమాట ఓకే దాంట్లో ఏంటంటే టోటల్గా మనకి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కంట్రీలో మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకి అందరికి మీకు తెలిసిందే అనమాట కరోనా సిచ్యువేషన్ అనేది ఓకే అంటే దాన్ని బట్టి ఏంటంటే పర్ఫార్మెన్స్ మనకి మొత్తం యుఎస్ మార్కెట్ ఎలా ఉందో మొత్తం వరల్డ్ వైడ్ ఎలా అయితే ఉందో మనకి ఇండియన్ మార్కెట్ మీద కూడా మనకి సేమ్ మనకి అనేది మనకి ఏంటంటే ఫోకస్ అని మనకి దీని మీద పడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఆస్టిస్ చూసుకుని ఏంటంటే మనకి విక్స్ కానివ్వండి మనకి యూఎస్ మార్కెట్ చూసుకున్న టోటల్గా ఏంటంటే నెగిటివ్లో ఉంది ఆస్ట్రీస్ మనకి టోటల్ క్యాలకులేషన్ చూసినాకేంటంటే మార్కెట్ ఈరోజు మొత్తం చాలానే కింద పడడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ఓకే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఏంటంటే ఆల్ కంట్రీ మనం చూసుకున్నట్టు ఏంటంటే మనకి ఫుల్ అన్ని నెగిటివ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే అన్ని నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి మొత్తం ఏంటంటే ఇప్పుడున్న సిచువేషన్ బాగాలేదు కాబట్టి ఈరోజు మార్కెట్ ఏంటంటే మనకి థౌజండ్ పాయింట్స్ వరకు మనకి మూవ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే రేపు కూడా సేమ్ యాసిటిస్ మనకి సేమ్ ఇలానే మనకి పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే మనకి ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో మనకి ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లో కూడా మళ్ళా మనకి కింద పడే అవకాశాలు మనకి చాలా అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే నేను నిన్న నేను చెప్పినట్టు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్ ఒక జోన్ అనేది నేను చెప్పాను ఆ జోన్ వచ్చింది అంటే మనకి ఏంటంటే మార్కెట్ ఇంకా అక్కడి నుంచి ఇంకా కింద పడే అవకాశాలు ఉంది ఎక్కడ వరకు అంటే నేను ట్వంటీ వన్ థౌజండ్ చేంజ్ అనేది నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీగా ఓకే నేను ట్వంటీ వన్ థౌసండ్ చేంజ్ అని చెప్పాను ఇంకా ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అనేది మనకి ఉండడం జరిగింది నేను చెప్పాను చూడండి మెయిన్ మెయిన్ జోన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇదే జోన్ ఇంకా కిందకి వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా కిందకి మనకి ఇంకో ఫైవ్ హండ్రెడ్ వరకు మనకి రావచ్చు ఒకవేళ కానీ మార్కెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ అలానే ఉంది అని చెప్పేసి అంటే మనకి మార్కెట్ నేను చెప్పిన టెన్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ దీన్ని బ్రేక్ చేసేసి మనకి ఈ జోన్లో సైడ్ వే జోన్లో అనేది మనకి వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ ఈ జోన్లో సెస్టైన్ చేస్తుంది అంటేనే మనకి మనకి ఈ జోన్ వచ్చేసి మనకి బ్రేక్ చేసి నెగిటివ్ జోన్ అని చెప్పేసి అనుకోవచ్చు ఓకే లేదు అంటే మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచే మనకి బౌన్స్ బ్యాక్ కావాలి బ్యాంక్ నిఫ్టీ అనమాట ఓకే మీరు చూడండి ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకి ఆల్ సెక్టర్స్ అనమాట ఓకే మీరు చూడండి కంటిన్యూ ఏంటంటే మనకి ఓన్లీ టీసీఎస్ ఇన్ఫ ఇన్ఫీ కోటక్ బ్యాంక్ ఓకే మిగతా స్టాక్స్ మొత్తం మీరు ఎంత ఫుల్ నెగిటివ్లో ఉన్నాయి అనమాట ఓకే అన్ని నెగిటివ్ స్టాక్స్ అనమాట ఓకే అట్లన్నమాట ఏంటంటే టోటల్గా ఏంటంటే మనకి చాలా మార్కెట్ మొత్తం నెగిటివ్లో ఉంది కాబట్టి రేపు కూడా మనకి సిచ్యువేషన్ మార్కెట్ ఓపెన్ అయ్యాక మాత్రమే రేపు తెలుస్తుంది మార్కెట్ ఏంటంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొంచెం పాజిటివ్ వచ్చిన గ్రీన్లో వచ్చినా ఏంటంటే మనకి ఇమీడియట్లీ మనం ఇండియన్ మార్కెట్లో ఏంటంటే కొంచెం ఊపికోవచ్చు ఫ్రెండ్స్ ఓకే అప్పుడు ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ ట్వంటీ వన్ థౌజండ్ లెవెల్కి వచ్చి ఇక్కడ నుంచే మనకి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనకి ఏంటంటే రేపు ఏ స్టాక్స్ ద బెటర్ అని చెప్పేసి అనుకుంటే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మనకి రిలయన్స్ స్టాక్ అనమాట ఓకే రిలయన్స్ స్టాక్ మీరు చూడండి స్పీడ్ మూమెంటమ్ తోటి మనకి ఎప్పుడైతే ఫేస్బుక్తో అప్ అవుతుంది రిలయన్స్ అని చెప్పేసి న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ఏంటంటే స్పీడ్గా మూమెంటమ్ రావడం జరిగింది అలాగే ఏంటంటే మనకి లాస్ట్ వన్ వీక్ నుంచి ఒక రేంజ్ బౌండ్ ఒక సపోర్ట్ జోన్లోనే మనకి సస్టైన్ చేయడం జరిగింది ఈరోజు మార్కెట్ మొత్తం క్రాష్ అయింది కాబట్టి ఏంటంటే ఇదేంటంటే ఇది క్యాలిక్యులేషన్ అనేది మనకి రిలయన్స్లో మనకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే మనకి ఏంటంటే ఇప్పుడున్న నెగిటివ్ స్టాక్లో ఏంటంటే మనకి దీన్ని బ్రేక్ చేసింది ఓకే ఇలానే నెగిటివ్ ఏంటంటే మనకి ఏంటంటే నెక్స్ట్ జోన్ వచ్చేసి మనకి రిలయన్స్ ఈ జోన్ ఉంటుంది అనమాట అంటే మనకి ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ మనకి జోన్ ఉంటుంది ఇక్కడ అన్న ఏంటంటే మనకి రిలయన్స్ మనకి బౌన్స్ బ్యాక్ అనేది ఫ్రెండ్స్ ఓకే మీరు ఎప్పుడైనా సరే ఇప్పుడు రిలయన్స్ ఇప్పుడే మనం బైక్ పొజిషన్ తీసుకోకపోవడం బెటర్ ఫ్రెండ్స్ ఓకే మనకి ఏంటంటే ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది మనకి వేయడం జరిగింది కానీ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మార్కెట్ ఇంకొంచెం రిలయన్స్ అనేది కిందికి రావడం జరుగుతుంది వచ్చాక మనకేంటంటే మీరు మళ్ళీ బై పొజిషన్ తీసుకోవాలి అంటే మనకి ఏంటంటే ఈ జోను టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ నైంటీ మనకి పర్ఫెక్ట్ జోన్ అని చెప్పేసి రిలయన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎల్టీ స్టాక్ ఫ్రెండ్స్ ఓకే ఎల్టీ స్టాక్ కూడా మనం చూడండి చాలా పర్ఫెక్ట్ జోన్ దగ్గర మనం అనేది క్యాచ్ చేసాం ఫ్రెండ్స్ రి మనకి ఎల్టీ స్టాక్ అనమాట ఓకే మీరు చూడండి ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఏంటంటే ఇక్కడ నుంచే కొంచెం మనకి పాజిటివ్లోకి వచ్చినా ఒకటి ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏంటంటే మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఏంటంటే చాలా మెయిన్ జోన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పేసి మనకి దీంట్లో అనేది మనకి కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ కానీ ఇది కానీ మార్కెట్ ఫుల్ నెగిటివ్లో ఉండి బ్రేక్ చేసింది అని చెప్పేసి అంటే నెక్స్ట్ జోన్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది మనకి ఈ జోన్ అనేది పెట్టుకోవడం ఓకే మనకు ఒకవేళ బ్రేక్ చేసింది కంటిన్యూ మార్కెట్ అంతా ఈ అని ఇంకా నెగటివ్ లో ఉంది అంటే మనకి బ్రేక్ చే స్పీడ్ గా మనం టార్గెట్ ఏంటంటే ఇంకా ఎయిటీ పాయింట్స్ వరకు మనకి ఎల్టీ స్టాక్ లో మనకి కింద అంటే ఏంటంటే మనకి సెల్ సైడ్ మనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఏది అయినా సరే మార్కెట్ మీద డిపెండ్ ఉంటుంది ఏ న్యూస్ లేకుండా ఎలాంటి న్యూస్ లేకుండా ఏంటంటే మనకి ఉంది అని చెప్పేసి అంటే మనకి మార్కెట్ కూడా ఇండియన్ మార్కెట్ అనేది మనకి మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఇలాంటిది ఏదైనా న్యూస్ ఎలాంటిది వచ్చింది అంటే ఇమీడియట్లీ క్రాష్ అయ్యిందంటే మనకి నెక్స్ట్ మనకి ఒక జోన్ అనేది ఉంటుంది ఆ జోన్లో వెళ్ళి మనకి స్టాక్స్ అనేది సస్టైన్ చేస్తారు ఓకే ఏంటంటే మనకి మెయిన్ ఎల్టీ స్టాక్ ఒకటి మీరు వాచ్ లిస్ట్ వేసి పెట్టుకోండి అలాగే మనకి ఏంటంటే రిలయన్స్ స్టాక్ మీరు వేసి పెట్టుకోండి ఎందుకంటే ఈరోజు మొత్తం ఏంటంటే టోటల్గా మనకి నైంటీ నైన్ పర్సెంట్ స్టాక్స్ మొత్తం నెగిటివ్లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఈ స్టాక్స్లలో మనము మెయిన్ పర్ఫెక్ట్ లెవెల్ అని చెప్పేసి మనం చెప్పలేం ఫ్రెండ్స్ అందుకే మార్కెట్ ఈరోజు రేపు ఏంటి అంటే రేపు నెగిటివ్లో ఉంది అంటే మనకి ఇంకా వేరే ట్రెండ్ అనేది ఇంకా వేరే ట్రెండ్ అనేది డిసైడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదు మనకి నార్మల్ మార్కెట్ అయిపోయింది అని చెప్పేసి అంటే మనకి స్టాక్ మొత్తం నార్మల్గా పర్ఫార్మెన్స్ చేసేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ फ्रेंड्स आप देख सकते हैं नए आदमी आते हैं तो यहाँ पर सब्सक्राइब कर लो बाजू आइकन आता है उसको क्लिक करे तो मैं कौन से भी वीडियो लेके आते रहता हूँ आपको इमिडियटली नोटिफिकेशन आएगा फ्रेंड्स ओके okay? फ्रेंड्स आप देख सकते हैं नए आदमी आते हैं तो यहाँ पर सिल्वर का आप स्ट्रैटेजी में बताया था फ्रेंड्स ओके okay? आप सिल्वर का स्ट्रैटेजी आप देख सकते हो बहुत अच्छा प्रॉफिटेबल स्ट्रैटेजी में बताया था आपको फ्री ऑफ कॉस्ट में आपको ये फ्री ऑफ कॉस्ट में किधर भी आपको नहीं मिलेगा फ्रेंड्स वैसा स्ट्रैटेजी देखो बहुत कितने बिग बिग पॉइंट्स आपको मिलते रहेगा आप ये स्ट्रैटेजी आपको देखना बोला तो आपको यहाँ पर सिल्वर का स्ट्रैटेजी मैं बताया था ये जाके आप ये वीडियो वॉच कर सकते हैं फ्रेंड्स ओके फ्रेंड्स मैं आ, कल का स्टॉक भी मैं दिया था यहाँ पर देखो अपोलो स्टॉक को कैडी लेक्टर आप देखो और एक अजंता फार्मा ये तीन स्टॉक आपको मैं कल दिया था फ्रेंड्स ओके आप देखो आज का दिन मैं क्या बोलता हूँ आपको

ब्रेक करे तो फिर मार्केट थोड़ा करेक्शन के लिए फिर आ सकता है यहाँ पर 1700 तक आ सकता है नहीं तो आपको यहाँ से मार्केट फिर सेम लेवल आपको मार्केट आ सकता है मगर आपको देखो फ्रेंड्स आपको मार्केट तो फुल नेगेटिव है ये नेगेटिव में आपको कल भी मार्केट नेगेटिव रहेगा पॉजिटिव रहेगा कल मार्केट ओपन हुए के बाद ही मालूम था सेम आज चीज़ कल भी है तो आपको कल भी आपको एक गिरावट का आपको मोमेंटम आपको दिखेगा फ्रेंड्स ओके आपका देखो आज का दिन पूरे नाइनटी परसेंट स्टॉक पूरा आपको नेगेटिव में है अभी ओनली तीन स्टॉक टी सी और कोटैक बैंक तीन स्टॉक ही आपको आ, ग्रीन में आप दिख रहा है अपट्रेंड में आप दिख रहा फ्रेंड्स ओके बाकी का आपको पूरा आपको देख सकते हो पूरे एग्जैक्टली exactly पूरा नेगेटिव में ओनली तीन स्टॉक आपको अपट्रेंड में है फ्रेंड्स ओके वैसे के लिए फ्रेंड्स आपको अभी भी मार्केट नेगेटिव में है बहुत स्ट्रॉन्ग नेगेटिव है मार्केट कल का दिन फिर आपको 50 परसेंट मार्केट ग्रीन और 50 परसेंट मार्केट रेड में आपको है तभी आपको इंडियन मार्केट आपको कूल cool से आपको परफॉर्मेंस कर सकता है, friends, okay? और एक आप देख सकते है आपको रिलायंस का स्टॉक है, है आप देखो एक अच्छा बटरफ्लाई आपको सॉरी फ्रेंड्स आपको एक अच्छा पैटर्न आपको बनाया था पैटर्न बनाया था okay? आप देखो यहाँ से आपको क्या बोलो तो आपको एक आपको फेक्सबुक फेसबुक का आपको इसमें रिलायंस का टाइप बोल के आपको इससे पहले न्यूज़ आया था उसके लिए आप देखो बहुत बिग मोमेंट हम परफॉर्मेंस किया बाद में आपको एक वन वीक आपको एक रेंज बाउंड में है रेंज बॉन्ड में के बाद आज के दिन पूरे मार्केट नेगेटिव है न्यूज़ के लिए वैसे लिए थोड़ा तो गिरावट हुआ था फ्रेंड ओके नेक्स्ट आपको इसमें पोजीशन लेना बोलो तो आपको अभी सेल पोजीशन नहीं लेना है बाई पोजीशन नहीं लेना है क्या बोलते ये 50 50 चांसेस में आपको रिलायंस का दिख रहा है फ्रेंड ओके आपको देखो ये सेफ जोन बोलता आपको एग्जैक्टली आपको यहाँ से बाई पोजिशन लगा सकते हैं फ्रेंड्स में ओके okay, से आपको मार्केट फिर बाउंस बैक होके okay, फिर रिवर्स हो सकता है रिलायंस का स्टॉक ये भी आप एक बार वॉच लिस्ट में लगा सकते हैं फ्रेंड्स ओके okay, कहीं बोलो तो आज का दिन आप देखो नंबर वन पोजीशन आपको रिलायंस का स्टॉक ही है 30, आपको ये स्टॉक्स का गिरावट आज का दिन हुआ था okay? okay? सपोर्ट जोन में आया पोजिशन लगा सकते नेक्स्ट okay? आप देखो फ्रेंड्स एलटी स्टॉक एल टी स्टॉक भी आपको देखो ये परफेक्ट जोन है बड़ा सपोर्ट जोन है okay? यहाँ से आपको मार्केट थोड़ा भी आपको मार्केट पॉजिटिव दिखा आपको यहाँ से आपको बहुत स्पीड से आपको एल टी स्टॉक रिवर्स आपको भागेगा फ्रेंड्स ओके okay? ये भी आप बहुत स्पीड uh, से भागा ये भी आप वॉश लिस्ट में लगा के रख लो फ्रेंड्स ओके okay? नहीं तो आपको मार्केट सेम है जैसा आपको मार्केट नेगेटिव में आपको दिख रहा नहीं तो आपको यहाँ से आपको देखो फिर गिरावट होने के लिए बहुत चांसेस है फ्रेंड्स नेक्स्ट आपको 800 एट तक आप टारगेट आप लगा सको बहुत अस्सी पॉइंट आपको यहाँ से गिरावट के लिए आपको एल uh, टी स्टॉक आपको देखने को मिल जाएगा फ्रेंड्स ओके okay? और एक फ्रेंड्स आप देखो और बैंक निफ्टी का भी एक बड़ा जोन बोल के मैं बोला था ओके okay? मार्केट थोड़ा भी थोड़ा करेक्शन ग्रीन में आए तो यहाँ से फिर थोड़ा बाउंस बैक हो सकता है फ्रेंड ओके नहीं तो आपको नेगेटिव है तो यहाँ पर फिर ब्रेक हो के नीचे हो के आप एक थोड़ा दिन मैं कल बोला था ना फ्रेंड्स इसमें एक रेंज बॉन्ड में आपको फिरने के लिए आपको इसमें दिखेगा फ्रेंड ओके okay? वैसे के लिए आप कभी भी ट्रेड करना बोलो तो आपको आफ्टरनून के पहले करें तो आपको छोटा छोटा मोमेंटम देगा मगर आपको प्रॉफिट तो आपको मिनिमम आएगा मगर आपको 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 के बाद आपको कब किधर कि करना बोला था आपको बैंक का एक बताया और, और एक आपको सिल्वर का आपको ये स्ट्रैटेजी भी आप देख लो आप डेली बहुत अच्छा सिल्वर का भी आपको प्रॉफिट आपको बहुत प्रॉफिट आपको इसमें मिलेगा फ्रेंड ओके वैसे अगले फ्रेंड वीडियो पसंद है तो आपके एक लाइक करो शेयर करो सब्सक्राइब कर लो फ्रेंड्स आपके लिए मैं नया नया कॉन्सेप्ट और वीडियोज स्ट्रैटेजी में लेके आते रहता हूँ आपको ओके थैंक यू वेरी मच फ्रेंड्स आज तो इतने से कुछ भी आपको डाउट हुआ है तो आपको नीचे कमेंट में आप लगा सकते हैं किसके लिए आप पूछना पड़ो तो आपको नीचे आप पूछ सकते हैं फ्रेंड्स ओके आप देख सकते हैं आपको कम पैसे से आपको ज़्यादा ट्रेड करना चाहते हैं फ्रेंड्स वैसे के लिए द बेस्ट डी अकाउंट एल एस ब्लू बोल कर मैं बोलता हूँ नीचे डी अकाउंट लिंक है आप जाकर ओपन कर सकते हैं आप ओपन करें तो आपको लाइफ टाइम पेड कॉल से आपको फ्री में मिलेगा लाइफ टाइम सपोर्ट भी आपको मिलेगा फ्रेंड्स ओके okay? आप मैं कौन से भी वीडियो लेके आते रहता हूँ आपको एक एजुकेशन पर्पज के लिए लेकर आता हूँ फ्रेंड्स ओके आप एक से दस बार आप सोचने के बाद आप एडवाइजर के पास आइडिया लेके बाद आप ट्रेड कर फ्रेंड्स ओके थैंक यू वेरी मच फ्रेंड्स